పల్నాడు జిల్లా గురజాలలో చిరుతపులి సంచారంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. పట్టణంలోని మాడుగుల రోడ్డు వద్ద ఉన్న జియో సెల్ టవర్ సీసీ కెమెరా ఫుటేజ్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు రికార్డ్ అవ్వడంతో జియో అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అటవీ శాఖ సిబ్బంది చిరుతపులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు సంఘటన స్థలానికి చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాలని పరిశీలించారు. చిరుతపులి సంచరిస్తున్నట్లు ధృవీకరించారు. అయితే ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ఇప్పటికే ఆ ప్రదేశం చుట్టూ 6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత రాత్రి చిరుతపులి ఆనవాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాలేదంటూ అటవీ శాఖ అధికారి తెలిపారు. మరికొన్ని రోజులు ఈ ప్రదేశంలో నిఘా ఉంచుతామన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. జియో టవర్ చుట్టుపక్కల ప్రదేశమంతా అపరిశుభ్రంగా ఉండి చుట్టూ దట్టమైన చెట్లు పెరగడంతో చిరుతపులులు సంచరించే అవకాశాలున్నాయని, ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్ను కోరారు. ప్రజలెవరూ రాత్రివేళ ఒంటరిగా బయటికి రావద్దని, చిన్నపిల్లలను సాయంత్రం వేళలో ఆరు బయట తిరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు. చిరుతపులి సంచారం గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. జియో టవర్ వారు ఏర్పాటు చేసిన సీసీటీవీలో చిరుతపులి ఆనవాళ్ళు కనిపించాయి. అది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే అటవీ సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి వచ్చి సో ముందుగా ఈ ఏరియానంతా కూడా పరిశీలించి సో కొన్ని చిరుతపులి పాదముద్రలు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మూమెంట్ అన్నది మేము కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా కెమెరా ట్రాప్స్ ఒక 6 సీసీ 6 కెమెరా ట్రాప్స్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రెజర్ ఇంప్రెషన్ ప్యాడ్స్ అని వాటి పాదముద్రలు క్లియర్గా తెలియటం కోసం ప్రెజర్ ఇంప్రెషన్ ప్యాడ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు నేను కూడా వచ్చి ఇన్స్పెక్ట్ చేశాను. ఇక్కడ నా తనిఖీలో నాకు అర్థమైంది ఏమంటే ఈ పరిసరాలు శుభ్రంగా లేవు. సో చిరుతపులు ఇక్కడి నుంచి ఫారెస్ట్ ఏరియా ఆల్మోస్ట్ 9 కిలోమీటర్స్, 9 కిలోమీటర్లు దాటి ఈ ఏరియా వరకు వచ్చిందంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇక్కడ ఈ జియో టవర్ది తీసుకుంటే ఇక్కడ మెయింటెనెన్స్ ఏం లేకుండా దీన్ని అలా వదిలిపెట్టేశారు. సో ఇక్కడంతా కూడా అన్ని పిచ్చి మొక్కలు అన్నీ వచ్చేసి ఒక హైడౌట్ కింద, చిరుతపులకి హైడౌట్ కింద ఇలాగుంది. సో ఇమీడియట్గా ఇది క్లీన్ చేయించడం, అలాగే ఇక్కడ ఉన్న కొన్ని ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి చుట్టూ కూడా. ఆ ప్రైవేట్ ప్రాపర్టీస్లో కూడా ఈ వీడ్ అంతా కూడా పెరిగిపోయి అవి కూడా ఆల్మోస్ట్ జంగిల్లాగా తయారయ్యాయి. సో అది కూడా నేను మున్సిపల్ కమిషనర్ గారిని కూడా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. రవీంద్ర, పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రత కోసం అటవీ శాఖ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఏదైతే పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో గత 2-3 రోజుల నుంచి చిరుతపుల సంచరిస్తుందంటూ కూడా జియో టవర్ వద్ద సీసీ ఫుటేజ్ లో ప్రత్యేకించి కనుగొన్నారు. ప్రధానంగా చిన్న చిరుతపిల్లగా అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే గత కొంతక అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంతంలో మాడుగులు పోయే రోడ్లో జియో టవర్ ఉంది. ఆ జియో టవర్ చుట్టూరు కూడా మొత్తం చెట్లు అడవి చెట్లుగా మలిచాయి. ఆ ప్రాంతంలో ఎక్కువగా గుబురుగా ఉండటం ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలో నిన్న రికార్డ్ అయింది. అయితే రాత్రి అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ఎక్కువ సీసీ కెమెరాలు పెట్టి అక్కడి నుంచి మొత్తం పర్యవేక్షణ మొదలుపెట్టారు అటవీ శాఖ అధికారులు. కానీ రాత్రి ఎలాంటి ఆనవాళ్ళు అయితే లేదు. ప్రధానంగా పులి సంచరిస్తున్నట్టు కూడా గుర్తించారు. అయితే అప్రమత్తంగా ఉండండి, చిన్నపిల్లల్ని ఎవరిని కూడా ఆరు బయట ఉండే విధంగా వెళ్లకుండా చూడాలి, ఎలాంటి భయం ఆందోళన అయితే అవసరం లేదు, ఇంకా ఎక్కువ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పులిని గుర్తించే పనిలో ఉన్నాము, ఎలాంటి ప్రమాదం కూడా లేదంటే చిన్నపిల్ల ప్రస్తుతానికైతే మాత్రం నిన్న గుర్తించిన అడుగులు అయితే మాత్రం చిన్నపిల్ల అంటే పులి పిల్లగా గుర్తించారు. అయితే ఇక్కడ అసలు గత కొంతకాలంగా ఆ ప్రాంతం అంతా కూడా ఇటు మాచర్ల కానివ్వండి, ఇటు దాచేపల్లి రెండు చింతల ప్రాంతాల్లో కూడా వార్తలు అయితే వచ్చాయి పులులు తిరుగుతున్నాయని. దాంతో ఒక్కసారిగా పల్నాడు జిల్లాలో భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం ఆందోళన చెందవద్దు, వీటిపై ప్రత్యేకించి నిఘా ఏర్పాటు చేశాము, ఎక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము, కానీ ఎవరు కూడా బయటకు రావు అంటే సాయంత్రం టైంలో రాత్రి వేళలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. దీనిపై
ఇంకా మరింత పటిష్టంగా ఉండే విధంగా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తామని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది రిచర్డ్.